जंगारेड्डिगूडेम पट्टण मरियु मंडलंलो पलु चोट्ल जातिपिता महात्मा गांधी जयंती वेडुकलु घनंगा जरिगायि। विविध राजकीय पार्टीलु आध्वर्यंलो नेतलु महात्मा गांधी चित्रपटालकु पूलमालल वेसि निवाळुलर्पिंचारु। अलागे पलु पाठशालल सोसैटीलु प्रभुत्व मरियु प्रैवेट कार्यालयाल्लो जातिपिता जयंती कार्यक्रमालु घनंगा जरिगायि।
బాపూజీ మహాత్మా గాంధీ గారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆయన యొక్క జీవితం మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా ఉండాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఎందుకనంటే మరి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నిరాయుధుడిగా చేతిలో ఏ ఆయుధం లేకుండా అహింసా మార్గంలో పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ప్రధాన కారకుడు మన బాపూజీ మహాత్మా గాంధీ గారు. మరి అలాంటి స్ఫూర్తిని అంటే ఈ ఎదటివారిని ప్రేమించేటటువంటి ఒక స్ఫూర్తిని అలాగే అహింస మార్గాన్ని మనమందరం కూడా అలవర్చుకోవాలని చెప్పేసి కావలసినటువంటి ఏదైనా సరే వారి యొక్క డిమాండ్లు కానీ వారి యొక్క కోరికలను కానీ అహింస మార్గంలో అడిగి తీసుకోవటంలో తప్పు లేదని చెప్పేసి బాపూజీ గారి యొక్క జీవితాన్ని చూసి మనందరం కూడా నేర్చుకోవాలి. ఈ రోజున మన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా మన జంగారెడ్డి పట్టణంలో ఉన్న తూలవర్ధన మహాత్మా గాంధీ గారి విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దండలు వేసి వారికి ధన్యవాదాలు అర్పించడం జరిగింది. అలాగే మరి గాంధీ మహాత్ముడి గురించి చెప్పాలంటే రోజుల తరబడి అవుతుంది, అందరికీ తెలిసిన విషయం అది. మరి ఆ రోజుల్లో స్వాతంత్ర ఉద్యమాన్ని గురించి బ్రిటిష్ వారిని ఎదిరించి ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేసి సత్యాగ్రహంలో పాల్గొని దేశాన్నంతా సత్యాగ్రహం నడిపించి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ గారు, మరి వీరికి మన భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. స్వాతంత్రోద్యమం అంటే హింసతో కాదు అహింసతో సాధించాలని చెప్పినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. మరి ఈ రోజు కూడా అహింస మీదే ప్రపంచ దేశాలు నడుస్తున్నాయి, నడవాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. అలాగే మా జంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మహాత్మా గాంధీ గారి 152వ జయంతి సందర్భంగా మరి ఈవేళ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా జయంతి కూడా ఈరోజే జరుగుతుంది. మరి వీళ్ళిద్దరూ కూడా దేశానికి ఎంతో త్యాగం చేసినటువంటి మూర్తులు. మరి వీరి వల్లే ఈవేళ మన దేశంలో మనందరం ఈవేళ సురక్షితంగా ఉంటున్నామంటే మరి వాళ్ళందరూ ఆశీస్సులే. మరి ఈ యొక్క జయంతి జరుపుకుంటాం మనకెంతో గర్వకారణం. మరి ఈవేళ తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. సత్యం అహింస సిద్ధాంతాలు ఆయుధాలుగా మలుచుకొని భారతదేశ స్వతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన మహాత్మా గాంధీ 153వ జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. అలాగే భారతదేశ రెండవ ప్రధాని సామాన్యమైన జీవితానికి మరి నిదర్శనంగా నిలిచినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతిని కూడా జరుపుకుంటూ ఆ మహనీయులకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఈ సందర్భంగా భారతదేశానికి ఎంతోమంది సాయుధ పోరాటం చేసి ఉరికంబానికే ముద్దాడినటువంటి వీరులు ఎంతోమంది ఉన్నా స్వతంత్ర పోరాట నాయకత్వం వహించినటువంటి గాంధీ గారి పేరే బయటకు వచ్చింది. దానికి కారణం ఆయన ఎంచుకున్నటువంటి అహింసా మార్గం. ఆ నాయకుని యొక్క సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకొని ఈ గాంధీ జయంతి సందర్భంగా మన నాయకుడు ఆదర్శాలను ఆదర్శంగా తీసుకుందామని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మహాత్మా గాంధీ జయంతి అలాగే లాల్ బహదూర్ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం.